హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ ఇద్దరు తోడలల్లు మధ్యలో బాలయ్య ఏం జరుగుతోంది వచ్చే ఎన్నికలు అలాంటివి ఎలాంటివి కాదు అని ముందే హింట్ ఇచ్చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీలో ఈసారి ఆశమాషికే ఎన్నికలు జరుగుతాయి అని ఎవరైనా అనుకుంటే పొరపాటే అవుతున్నారు ఆయన దాంతో అన్ని రకాలైన అవకాశాలను కొడగట్టుకుని మరి చంద్రబాబు దిగుతారు అన్నది వాస్తవం పుత్తులు పొత్తులు చంద్రబాబు ఉంటే బాలయ్య కూడా తనదైన కృషి చేస్తున్నట్లుగా చెబుతున్నారు నిజానికి బాలయ్య సీరియస్ గా సినిమాలు చేసుకుంటున్నారు కదా మళ్ళీ ఈ పాలిటిక్స్ ఏమిటి అన్న డౌట్లు రావచ్చు ఆయన రాజకీయాల మీద ఒక లుక్ వేస్తున్నారు అయితే అది అప్పుడప్పుడు మాత్రమేనని ఇతర పక్షాలు విమర్శలు చేస్తుంటాయి ఇదిలా ఉండగా బాలయ్య ఈసారి సంక్రాంతి రూట్ మార్చారు ఇప్పుడు ఆయన చిన్నబాబు చంద్రబాబుతో కలిసి నారావారి పనిలోనే సంక్రాంతి వేడుకల్లో పాలు పంచుకుంటారు కానీ ఈసారి మాత్రం ఆయన బండి కాలం చెడు వైపుగా మళ్ళింది అది పెద్ద బావ మాజీ మంత్రి దగ్గుపాటి వెంకటేశ్వరరావు సొంత ఊరు అక్కడే బాలయ్య మూడు రోజుల పాటు సందన చేశారు సంక్రాంతి పండుగలు కూడా ఏమో దోష్లో జరుపుకున్నారు అయితే ఈసారి బాలయ్య టూర్ ఇలా టర్నింగ్ ఇచ్చుకోవడం వెనుక కేవలం ఫ్యామిలీ వచ్చారేనా లేక పాలిటిక్స్ కూడా ఉన్నాయా అన్న చర్చ కూడా వస్తుంది టిడిపికి పరిస్థితుల్లో అందరి సాయం కావాలి దాంతో దగ్గుపాటి భావన టీడీపీ వైపు మళ్లించేందుకే బాలయ్య ఈ టూర్ ప్లాన్ చేశారా అన్న చర్చ కూడా వస్తుందట నిజానికి దగ్గుపాటి చంద్రబాబు ఈ మధ్య నందమూరి ఒక కార్యక్రమానికి హాజరయ్యారు ఆనాడ ఇద్దరు కలిసి మాట్లాడుకున్న ఫోటోలు బయటికి వచ్చాయి అది కూడా దాదాపుగా పాతికేళ్ల తర్వాత జరిగిన ముచ్చట దాంతో ఇద్దరు తోడలు కలిసిపోతున్నారు అన్న టాక్ కూడా బయటకు వచ్చింది అయితే ఆ తర్వాత మాత్రం చదివినప్పుడు ఏమీ లేదు మరి ఇప్పుడు బాలయ్య కారం చోడలు ల్యాండ్ కావడంతో పాటు పెద్దబాబు ఇంట్లో సందడి చేయడంతో బావమరిది ఇతర బావులైనా మళ్లీ కలిపి పనిలో పడ్డారా అన్న మాట కూడా గట్టిగా వినిపిస్తుంది నిజానికి దగ్గుపాటి ఫ్యామిలీ చాలా కాలంగా ఇతర పార్టీలోనే ఉంది దగ్గుపాటి టీడీపీని వదిలేశాక బీజేపీ కాంగ్రెస్ వైపు సాగి ప్రస్తుతం విరామం ప్రకటించారు ఇక పురంధర్ అయితే కాంగ్రెస్ లో చేరారు ఆ మీదట బీజేపీలో చేరి ప్రస్తుతం అక్కడే కీలక పాత్ర పోషిస్తున్నారు రాజకీయంగా చూస్తే బీజేపీ టీడీపీల మధ్య ఉప్పు నిప్పులో సీన్ ఉంది మరోవైపు చూసుకుంటే దగ్గుపాటి రాజకీయాలను వదిలేశారు అయితే దగ్గుపాటి దంపతులకు తమ కుమారుడు హితేష్డు రాజకీయాల్లో చూసుకోవాలని కోరిక ఉంది దాంతోనే వెంకటేశ్వరరావు వైసీపీలో చేరారు ఆ తర్వాత పరుసల నుంచి ఆయన ఓడిపోవడంతో రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించారు ఇప్పుడు కొడుకు కోసమైన వారు టీడీపీ వైపు వస్తారని అంటున్నారు అయితే వయ మీడియాగా బాలయ్య కలుపుతారా అన్న చర్చ కూడా ఉంది బాలయ్యకు అయితే తమ కుటుంబం అంతా ఒకటిగా ఉండాలని అది కూడా తన తండ్రి ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీలో ఉండాలని కోరిక ఉంది అయితే కేంద్ర మంత్రిగా పనిచేసిన పురంధరశ్రీ వెంకటేశ్వర రాజీపడి టీడీపీలో చేరతారా అన్న సందేహం ఉంది ఇక టీడీపీకి చూస్తే ఏపీలో పూర్వంగా దూగుడు లేదు దాంతో అంతా కలిసి పట్టుబడితే పార్టీకి పూర్వం రోజులు వస్తాయని కూడా అంతా ఎదురు చూస్తున్నారు మొత్తానికి దగ్గుబడి ఫ్యామిలీ వస్తే మాత్రం టీడీపీకి కొత్త దోష రావడం ఖాయం ఈ పనిని బాలయ్య చేపట్టారా అన్న చర్చ ఉంది ఇప్పుడు మరి రాజకీయాల్లో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది